ప్రస్తుతం బెలారస్లో ఉన్న వాగ్నర్ దళం అక్కడి సైన్యానికి శిక్షణను ప్రారంభించింది పోలాండ్ సరిహద్దులకు సమీపంలో ఈ శిక్షణ గత బుధవారం ప్రారంభమైంది ఈ మిలిటరీ విన్యాసాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి ఇందులో బెలారస్ ప్రత్యేక సైనిక బలగాలు పాల్గొంటున్నాయి వాగ్నర్ యుద్ధ అనుభవాలు తమ మిలిటరీ ఆధునీకరణకు ఉపయోగిస్తామని బెలారస్ అంటోంది ఇదిలా ఉంటే బెలారస్ లో ఆశ్రమం పొందుతున్న వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి వాగ్నర్ గ్రూప్ అనుకూల టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమైంది కొన్ని శాటిలైట్ దృశ్యాలు సామాజిక మాధ్యమ వీడియోల ప్రకారం కొందరు వాగ్నర్ యోధులు ఓ కాన్వాయ్ లో గత మంగళవారం బెలారస్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది మరో రెండు కాన్వాయ్లు కూడా బెలారస్లో వారికి కేటాయించిన ఓ సైనిక స్థావరానికి వెళ్తున్నారని మొత్తం పదివేల మంది వరకు ఉండవచ్చని సమాచారం అయితే బెలారస్లో వాగ్నర్ సైన్యం తిష్టవేయటం పట్ల పశ్చిమ దేశాలలో అనేక అనుమానాలు ఉన్నాయి ఇదంతా ప్రెసిడెంట్ పుతిన్ కన్ను సన్నలో పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని కొన్ని వర్గాలు అంటున్నాయి ప్రిగోజిన్ బెలారస్ లో ఉంటేనే పోలాండ్ లిథువేనియా సమీపంలోని నాటో స్థావరాలపై దాడులు చేసేందుకు అనువుగా ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు నిజానికి తిరుగుబాటు తర్వాత సంధి జరిగిన నాటి నుంచి ఇంతవరకు వాగ్నర్ గ్రూప్ అధినేత యోగ్జేని ప్రిగోజిన్ ఎక్కడా బయట కనిపించలేదు దీనిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ తాజా వీడియోల ఆధారంగా ఆయన బెలారస్ లో ఉన్నట్టు నిర్ధారణ అయింది మరోపక్క ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రణాళికలో భాగమని దాని అనుసారంగా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యోగ్జేని ప్రిగోజిన్ ను దేశం దాటించి అతని స్థానంలో మరొకరిని వాగ్నర్ బృందానికి నాయకుడిగా నియమించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి